हाई फ्रेंड्स वेलकम टू दिजा किचन व्लॉग्स पिल्ल की एक्व कफम पड़ता उ कदमी अलांट मनम कफम पोवाना की चाल रकल मेडू उठा का सारी इला जीलक्र वाम पस वेप मुड़कल तो चेसा मुद्दन परगड़पन इच्छे पिल को कफम पटक उ अलागे दी वीकली वन पिल की परगड़पन इच्छे वाली कफम दग्गू रंप लाटी दरीचेर దీనిని పిల్లలే కాకుండా పెద్దలు కూడా వీక్లీ వన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. దీని తయారీ కూడా చాలా సింపుల్ అండి. అయితే దాని కోసం ఇలా జీలకర్ర వాము మీ దగ్గర పసుపు కొమ్ములు ఉన్నట్లయితే రెండు పసుపు కొమ్ములను ఇలా దంచి వేయండి. లేకపోతే పసుపును కూడా వేసుకోవచ్చు. తర్వాత వేప ముడుకులను తీసుకొని శుభ్రంగా కడిగి వేయాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా ఎక్కువగా తీసుకున్నాను. మీరు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ దీనిని వారానికి ఒకసారైనా రోటిలో నూరి మరీ మాకు ఇచ్చేవారు. ఇది హెల్త్ కి చాలా మంచిదండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఒకసారి నా ట్రై చేసి చూడండి. దీని ఉపయోగం మీకే తెలుస్తుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక మిక్సీ జార్ లో మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకుందాం. ముందుగా వేప ముడుకులు, జీలకర్ర, వాము, పసుపు వేసి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పిల్లలకు పరగడపున వీక్లీ వన్స్ ఒక స్పూన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది హెల్త్ కి చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.